నమస్కారం. నేను చాలా కాలం తర్వాత చాలా భయపడుతూ ఒక సినిమాకి వెళ్ళాను. నేను యాక్చువల్లీ ఈ సినిమా చూడాలి అన్న కోరిక ట్రైలర్ వచ్చినప్పుడే పుట్టినప్పటికీ నాకు దయ్యాలంటే చాలా భయం. ఎవరికి మాత్రం ఇష్టం ఉండడం చెప్పండి, హాయ్ ఐ వాంట్ బి ఫ్రెండ్స్ విత్ యూ అని ఎవరు చెప్పరు కదా. సో ఆ టైప్లో చాలా చాలా భయపడుతూ, ఇన్ఫ్యాక్ట్ ముందు రోజు నైట్ నేను కాల్ చేసి, ఇక్కడే ఉన్నారు ఇదిగోండి ప్రొడ్యూసర్ గారు రాహుల్ గారు, డైరెక్టర్ గారు సాయి కిరణ్ గారు, అండ్ తిరు అండ్ సంగీత గారు, నేను మీకు కాల్ చేసి చెప్దామని అనుకున్నాను. నాకు అసలు నేను వెళ్ళను సినిమాకి, ఇంటర్వ్యూ కూడా చేయను అని. లిటరలీ ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ గోస్ట్ అండ్ ఆల్, బికాజ్ నా విజువలైజేషన్లో మళ్ళీ అవన్నీ వస్తాయి నా రూమ్లోకి నైట్. నా ఎదురుగా వచ్చి అదిగో ఆవిడ నించుంది కదా, అట్లా ఆవిడ ఒక ఆవిడ వచ్చి నించుంటుంది అనమాట నా ముందర, నా బుర్రలో. సో ఐ థాట్, కానీ వెళ్ళిన తర్వాత మాత్రం ఐ థర్రోలీ ఎంజాయిడ్ యువర్ మూవీ. సో హార్టిక్ కంగ్రాచులేషన్స్ టు ద కంప్లీట్ టీమ్ ఆఫ్ మసుధా. నేను సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు ఎంత టెన్షన్ పడ్డానో, ఈ రోజు ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు డైరెక్టర్ గారు అంత టెన్షన్ పడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. యే, గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మీకు టెన్షనా లేకపోతే బేసికలీ మీరు అంతేనా? ఈ రోజు మీరు కదండి, అందుకే కొంచెం. ఏంటండి, నేనేమైనా మసుధా కన్నా ఘోరమా? నేనేమైనా, నేను అలా కనిపిస్తున్నాను మీకు? ఆయనకి దయ్యాల్లాగా ఉంటే ప్రాబ్లం లేదు, ఈయన కొంచెం వియర్డ్. అదే అడుగుదాం అనుకున్నాను నేను. మీరు రాత్రులు జనరల్లీ నిద్రపోతారా? ఈ మధ్య పడుకోవట్లేదు కానీ అదర్వైజ్ పడుకుంటా. అంటే ఈ మధ్య ఎందుకు పడుకోవట్లేదు? టెన్షన్ సినిమాది అదంతా. ఓకే, బాగుంది. ఈయన యాటిట్యూడ్ చాలా డిఫరెంట్ గా బాగుంది. ఈ క్యారెక్టర్ ఏదైనా ఒక సినిమాలో పెట్టాలి. మీరేనా గోపి? 50% ఇది రియల్ స్టోరీ అండి? లేదండి, కదా ఇమాజినేషన్ లో వచ్చిన స్టోరీయా? ఓకే. రాహుల్ గారు, మీరు ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాలు మూడు హిట్, సో హ్యాట్రిక్ కొట్టారు మీరు, కంగ్రాట్స్. మళ్ళీ రావా అండ్ ఆ తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అండ్ ఇప్పుడు ఈ సినిమా. సో మీరు ఏమైనా ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ లో పిహెచ్డి ఏమైనా చేశారా? లేదండి. మరి ఎలా సెలెక్ట్ చేస్తున్నారు మీరు ఇలా మంచి సినిమాలు? అంటే జనరల్ స్క్రిప్ట్స్ చదువుతాను, నరేషన్ కూర్చోలేను, స్క్రిప్ట్ చదువుతాను. చదివితే ఐ లైక్ ఐ రియలీ యు కెన్ విజువలైజ్ ఇట్. లైక్ వెన్ ఎవర్ ఇట్స్ లైక్ రీడింగ్ ఎ బుక్ కదండి. సో మనం, సో హౌ if it is written good we can visualize and manaku mottam ardham avutundi, you will get a sense of it after reading it. So aine meere rasarandi? Yeah, itane rasaru. Baa rasadu aithe. Baa rasadu. First reading lone nachesindi meeku? Baa chesadu kuda. Yeah, of course, andukane kada janalu ippudu full eelalu golalu. Sangeetha garu, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఒక్క ఛాన్స్ సంగీత గారుగా మీరు ప్రేక్షకుల హృదయాల్లో అలా చిరస్థాయిగా ఉండిపోయారు. సో ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి టు యూ. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, సూపర్. ఎస్పెషలీ ఒక బ్రేక్ డౌన్ సీక్వెన్స్ ఉంది కదా, అందులో మీరు ఏడ్చేస్తారు వెన్ యూ కాంట్ సీ యువర్ డాటర్ బీయింగ్ టార్చర్డ్. అది ఏ మదర్ కైనా సరే దే గో త్రూ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ పోర్ట్రేట్ ఇట్ వెరీ వెల్. థ్యాంక్ యూ. ఎలా వస్తుంది రెస్పాన్స్, ఎలా ఉంది ఏంటి? చాలా నచ్చింది అందరికీ. నాకు యాక్చువల్లీ ట్రైలర్ వచ్చేటప్పుడే నా ఫ్రెండ్స్ అందరూ ఇండస్ట్రీ వాళ్ళు అందరూ మెసేజ్ చేస్తారనమాట, ట్రైలర్ చూసి ట్రైలర్ చాలా బాగుంది, లుక్స్ లైక్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. అండ్ దెన్ నౌ ద ఫిల్మ్ గాట్ రిలీజ్డ్, అందరూ కాల్ చేసి ఏంటి అసలు ఎవరు ఈ సినిమా గురించి పట్టించుకోలేదు. నేను ట్రైలర్ చూసినప్పుడు సంథింగ్ డిఫరెంట్ గా ఉంది అని అనుకున్నాం, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ట్రైలర్లు బాగుంటాయి, తర్వాత వెళ్ళిన తర్వాత డామ్ డూమ్ డుస్క్ అయిపోతుంది అనమాట. అబ్బాయి ఎందుకు వచ్చావరా బాబు అని. నేను జనరలీ సినిమాలకు వెళ్ళినప్పుడు మామూలుగానే థియేటర్స్కి వెళ్ళినప్పుడు ఒక ముసుగు తీసుకొని వెళ్తాను, సో దట్ పీపుల్ డోంట్ రికగ్నైజ్ మీ వాటికి. ఆ ముసుగు ఇంకో దానికి కూడా ఉపయోగపడుతుంది, సినిమా రాలేనప్పుడు నేను పడుకుంటా ఇలాగా. మీ సినిమాకి ఎందుకు ఉపయోగపడిందంటే మధ్య మధ్యలో ఒక ఆవిడ వస్తుంది కదా, అప్పుడు ఎంత నేను వేసుకున్నాను అమ్మా. కానీ తర్వాత అనుకున్నాను మేకప్ ఆర్టిస్ట్కి అన్యాయం చేస్తున్నాను నేను, వాళ్ళు ఎంత కష్టపడి చేసి ఉంటారు, అలా ఆలోచించాలి, నువ్వు ఎక్కువ భయపడకూడదు సుమా అని నన్ను నేను హిప్నటైజ్ చేసుకుని నేను చూశాను. బట్ థియేటర్లో రెస్పాన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఇఫ్ ఐ కెన్ కంపేర్ లైక్ జాతిరత్నాలు, అందరూ నవ్వారు, బాగా నవ్వుతూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు త్రూ అవుట్ ఆఫ్టర్ ద పాండమిక్, అలా ఎంజాయ్ చేశారు కదా. ఇది ఒక హారర్ మూవీ అయినా మధ్యలో మీరు ఒక సైలెన్స్ ఇస్తున్నారు కదా సాయి కిరణ్ గారు, అప్పుడు ఏంటంటే భయానికి కొంతమంది ఏంట్రా ఏ గోపి అని, నేను కూడా మధ్యలో ఐఎమ్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్.